Hi friends, welcome back to my channel Akasvani. So friends, my channel kottaga start cheyadam jarigindi. So meelo ganike evaina channel first time watch chestunnattayite ventane na channel subscribe chesukondi, alage like cheyandi, share cheyandi, kinda comment kuda cheyandi, alage kinda unna bell icon kuda click cheyandi. దీని వల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్డేట్ చేస్తానో అప్పుడు నా వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్, అదే ఇంజెక్షన్ ఏది అని చెప్పబోతున్నాను. సో అంతకన్నా ఈ దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తూ ఉండండి, అలాగే కింద లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బు వస్తూ ఉంటుంది. సో అప్పుడు డాక్టర్ సలహా మేరకు మనం ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటాం. సో ఆ ఇంజెక్షన్ ఒక్కోసారి 5 నుంచి 10 అలాగే కొన్ని 1000 లక్షల దాకా వెళ్తూ ఉంటుంది. సో అది ఇంజెక్షన్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. సో కానీ ఇప్పుడు నేను చెప్పే ఇంజెక్షన్ యొక్క ఖరీదు వింటే మీరు ముక్కును వేలేసుకుంటారు. సో అంత స్పెషాలిటీ ఏంటి, అంత ఖరీదు ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అంతకన్నా ముందు దాని యొక్క పేరు మనం తెలుసుకుందాం. సో ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి జోల్జెన్స్మా. సో ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి జోల్జెన్స్మా. సో స్విట్జర్లాండ్కి చెందిన కంపెనీ నోవార్టిస్ అనే కంపెనీ దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇది స్విట్జర్లాండ్లో జరుగుతుంది, తయారవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు అంటే పసిపిల్లల్లో వచ్చే జన్యుపరమైన సంబంధిత వ్యాధులను అరికట్టడానికి యూజ్ చేస్తారు. అంటే వాళ్ళలో వచ్చే అవయవాల్లో కొంచెం లోపాలు కానీ అలాగే పోలియో ఇలా ఉంటాయి కదా, కొన్ని జన్యుపరమైన సంబంధిత వ్యాధుల్ని అరికట్టడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీని ఖరీదు వచ్చేసి ఎంత అంటే అక్షరాల 14 కోట్ల 50 లక్షల రూపాయలు. అంటే 14 కోట్ల 50 లక్షల రూపాయలు అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అలాగే పేదవాడికి ఇది ఏమాత్రం అందుబాటులో లేదు. దీని యొక్క రేటు చూస్తేనే ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి మనలాంటి వాళ్ళకి. సో ఇక అనిల్ అంబానీ ఇలాంటి వాళ్ళైతే మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఇలాంటి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, తీసుకోవచ్చు. సో ఇలాంటి ఇంజెక్షన్స్ మన దేశంలో అంతకుముందు తయారయ్యాయి. సో దాని ఖరీదు వచ్చేసి 3 కోట్ల రూపాయలు. సో కానీ ఇప్పుడు వచ్చిన ఈ మెడిసిన్ అయితే ఏదైతే ఉందో ఇది దానికంటే స్పెషల్ అంట. సో ఇది వెంటనే పిల్లల్లో ఇది మందు ఒక్కసారి తీసుకుంటే తర్వాత పిల్లల్లో ఎట్టి పరిస్థితుల్లో జన్యుపరమైన సంబంధిత వ్యాధులు రానే రావని ఆ కంపెనీ వారు గట్టిగా చెప్తుంది. సో ఫ్రెండ్స్, నిజానికి దీని యొక్క ఖరీదు 14 కోట్ల 50 లక్షల రూపాయలు. ఆ చివరి 50 లక్షల రూపాయల యొక్క చిల్లరైన తీసుకున్న మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఒక ఖరీదైన ఇది వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునే వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నా ఛానల్ మరింత డెవలప్ అవ్వడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.